సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమందికి నాయన నీ యొక్క దేవుని వాక్యము వెల్లడి చేయబడుతుందో, ప్రతి గృహాన్ని మీరే ఆకర్షించి నీ వాక్యము ద్వారా వెలిగించి నీ వాక్యము ద్వారా వారిని ఆశీర్వదించుమని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన బిడ్డలను అత్యధికముగా ఆశీర్వదించి వర్ధిల్లజేయమని, క్రిస్మస్ నూతన సంవత్సర దీవెనలు ప్రతి కుటుంబానికి ధారాళముగా అనుగ్రహించుమని యేసు పరిశుద్ధనామన ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడు మీ కుటుంబాలకు ఉన్నటువంటి ప్రతి అవసరతలను ఆయన తీర్చునుగాక, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు, సుస్మితారాజు చరణ్, ఐనవోలు గ్రామము, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. మరి మీరంతా ప్రార్థించారు, దేవుడు ఒక అద్భుత కార్యము వారి ఎడల జరిగించబోతున్నారు. సంపూర్ణముగా ఆ అద్భుతము వారి ఎడల కార్యసాధకమగునట్లుగా ప్రార్థించాలని మరి ఒకసారి మీ అందరికీ ప్రభు పక్షముగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునిగాక. ఈ దినమున మన యొక్క అంశము కాపరి యొక్క బహుముఖ పేరులు అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. కీర్తనలు 23వ కీర్తనను మనము చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, ఈ కీర్తనలు చాలామందికి వెల్ నోటెడ్ అయినటువంటి కీర్తనలు. ఈ 23, 22, 24 ఈ మూడు కీర్తనలను కాపరి కీర్తనలు అని పిలవడం జరుగుతుంది బైబిల్లో. 22వ కీర్తనకు వారు ఏమని పేరు పెట్టారు? యెహోవా నాకు మంచి కాపరి అన్నారు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. 23వ కీర్తనకు వారు ఏమని పేరు పెట్టారు? యెహోవా నాకు గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అని వ్రాయబడింది. అలాగే 24వ కీర్తనకు వారు ఏమని పేరు పెట్టారు? యెహోవా నాకు ప్రధాన కాపరి. 1 పేతురు
ఐదవ అధ్యాయం 6వ వచనంలో గొర్రెల గొప్ప కాపరైన మీ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరును వాడబారని మహిమ కిరీటమును పొందుదురు అని అక్కడ వ్రాయబడింది. కనుక కీర్తనలు 80వ కీర్తనలో కీర్తనాకారుడు అన్నాడు, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపు నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడైన వాడా, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయము అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని చూస్తే కాపరి యొక్క లక్షణములు, కాపరులు ఎన్ని రకాలు ఉన్నారు, వారు ఎలాంటి కాపరులు, వారు మందలను ఏ విధముగా మేపుతారు అనే విషయములన్నీ యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము మనకి సంపూర్ణముగా తెలియజేస్తుంది. ఈ సమయంలో మనము ఈ 23వ కీర్తన చాలాసార్లు మనము ధ్యానించి ఉండవచ్చును, కానీ ఇందులో 6 వచనాలు మనకు కనబడతాయి. హెబ్రీ భాషలో ఈ 6 వచనాలకి 6 నామాలు పెట్టబడ్డాయి. మొట్టమొదటి నామం ఏమిటంటే చూద్దాం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. మొదటి వచనం దీనికి ఏమని పేరు పెట్టబడింది, యెహోవా రోహి. యెహోవా రోహి అనగా యెహోవా నా కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 2-3 వచనాలు చదివితే యేసుక్రీస్తు అన్నాడు, గొర్రెల దొడ్డిన ద్వారమున ప్రవేశించక వేరొక ద్వారమున ప్రవేశించువాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నేను దొంగతనమును నరహత్య చేయుటకు వచ్చును, కానీ నేను గొర్రెల కొరకు తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని పేరు పెట్టి పిలుచుచున్నాను. మీరు నా యొక్క చేతులలో ఉన్నారు గనక ఎవడును మిమ్మును అపహరించలేడు అని చెప్పి యేసయ్య యోహాను సువార్త 10వ అధ్యాయంలో వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కనుక యెహోవా రోహి అంటే యెహోవా మనకు కాపరి. ఎలాంటి కాపరి, మంచి కాపరి, అలాగే గొప్ప కాపరి, అలాగే ప్రధాన కాపరి, అలాగే ఇశ్రాయేలునకు కాపరి, అలాగే 1 పేతురు 2:8లో ఆత్మల కాపరి అని కూడా అక్కడ వ్రాయబడింది. కాపరి అనగా ఇక్కడ ఇంగ్లీష్లో షెపర్డ్ అని ఉంటుంది, లేదా హెబ్రీలో పేచర్ అని ఉంది. అంటే కాపరి, పాస్టర్ అనగా సంఘ కాపరి అని దానికి కూడా పర్యాయ పదం వాడబడింది. కొందరిని కాపరులుగాను అని ఎఫ్ఎస్సి పత్రిక 19వ అధ్యాయము 19వ వచనములో పౌలు వాడుతున్నాడు అన్నమాట. సంఘములో 5 రకములైనటువంటి బాధ్యతలు సంఘానికి దేవుడు నిర్దేశించాడు. ఆ 5 బాధ్యతలు ఏమిటంటే, మొట్టమొదటిగా అపోస్తులుగాను కొందరిని, మరికొందరిని ప్రవక్తలుగాను, మరికొందరిని కాపరులుగాను, మరికొందరిని సువార్తికులనుగాను, మరికొందరిని ఉపదేశకులనుగా దేవుడు నియమించాడని ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో పౌలు చెప్పుచున్నాడు సంఘముతో. కనుక ఇక్కడ ఆయన మనకు కాపరిగా ఉన్నాడు, నాకు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలగదు అని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. కనుక మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు లేమి కలగదు అని మనం చెప్పడం కాదు, కానీ మనకు ఏమీ లేని సమయంలో నాకు లేమి కలగదని ఏలియాలాగా మనం చెప్పగలగాలి. ఏలియాతో దేవుడు చెప్పాడు, నీవు మరి ఇదిగో అక్కడ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ప్రతిదినమును కాకోలములతో
నేను నీకు ఆహారాన్ని పంపిస్తాను అని చెప్పాడు. ఆ వాగునీరు నువ్వు త్రాగుతూ వస్తావు అన్నాడు. అప్పుడు ఏలియా వెళ్ళి కేరీతు వాగు గట్టు దగ్గర కూర్చున్నాడు. ప్రతి ఉదయమున అస్తమయమున కాకులు ఏం చేస్తున్నాయి? రొట్టెయు మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకు అందిస్తున్నాయి. ఏలియా ఆ రొట్టెను ఆ మాంసాన్ని భోంచేసి ఆ వాగునీరు త్రాగుతూ వచ్చాడు. కొన్ని దినములైన తరువాత ఆ వాగు ఎండిపోయింది అని బైబిల్ చెప్తుంది. ద డ్రై బ్రూక్, ఆ వాగు ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ వాగు ఎండిపోయింది కాబట్టి నీవు ఎదురుగా ఉన్న సారేపతి అనే ఒక గ్రామానికి వెళ్ళు. ఆ గ్రామంలో ఒక విధవరాలు నీకు ఎదురుగా వస్తుంది, ఆమె ఇంట్లోనే ఉండు, అక్కడ నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. ఆయన వెళ్ళి ఆ విధవరాలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మ రొట్టె తయారు చేసి తీసుకురా అన్నాడు. అప్పుడు ఏమంటుంది, అయ్యా ఒక్క పూటకు మాత్రమే నాకు నా కుమారుడికి కొంచెము పిండి కొంచెము రొట్టె ఉంది, అది తిని మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అని చెప్తే, యెహోవా జీవము తోడు, బుడ్డిలో నూనె తరిగిపోదు, తొట్టిలో పిండి తరిగిపోదు, ఆ మొదటి రొట్టెను చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టు అని చెప్పాడు. ఆమె గడగడలాడుతూ ఆయన చెప్పినట్లుగా రొట్టెను తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. అప్పుడు ఆయన భోంచేసి, ఇప్పుడు నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి బుడ్లు తొట్టెలు తీసుకొని రా, ఎన్ని దొరుకుతాయో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టన్నాడు. అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఏలియా ప్రార్థన చేస్తే ఆ తొట్లన్నీ కూడా పిండితో నింపబడిపోయాయి, ఆ బుడ్డులన్నీ కూడా నూనెతో నింపబడిపోయాయి. ఇప్పుడు నీవు నీ కుమారుడు వీటి వలన బ్రతకండి అని చెప్పాడు. బైబిల్ చెప్తుంది, ఆ దేశములో కరువున్నంత వరకు దేవుడు ఆమెకు కానీ ఆమె కుమారునికి కానీ ఏ లోటు కలగకుండా చేశాడు. కనుక దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు లేమనేది కలగదు. కీర్తనాకారుడు 34వ కీర్తన 5వ వచనములో అంటాడు, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును కానీ యెహోవా యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదవై ఉండదు. అడవి రాజు తన పిల్లలను లేమి కలిగి ఆకలిగొంటుంది, సింహము పిల్లలు లేమి కలిగి ఆకలిగొంటాయి. సింహము అనగా మరి మృగములకు రాజు, అరణ్యానికి రాజు. అది దేనికి కావాలంటే అది కొట్టుకొని వచ్చి తినగలదు. కానీ అలాంటి సింహమే కొన్నిసార్లు పస్తుండవలసి వస్తుందంట. సింహమైనా పస్తుంటుందేమో కానీ దేవుని బిడ్డలు ఎన్నడను పస్తుండరు, లేమి ఉండదు, ఆహారం వారికి సమృద్ధిగా కలుగుతుంది అని లేఖనము సెలవిస్తుందన్నమాట. 2వ వచనం చూద్దాం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 2వ వచనానికి పెట్టబడిన పేరు ఏంటంటే యెహోవా యీరే. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనములో దేవుడు ఒకరోజు చెప్పాడు, అబ్రహామా నీ ఏకైక కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా దేశములో మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి దానిలో ఒకదాని మీద నీ కుమారుణ్ణి బలిగా నాకు అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము తెల్లవారు లేచి తన పనివారిలో కొందరిని వెంట పెట్టుకొని ఇస్సాకును కూడా వెంట పెట్టుకొని ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. ఇస్సాకు సందేహం వచ్చింది, పర్వతం ఎక్కుతుంటే అడుగుతున్నాడు ఇస్సాకు, నాయనా కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తి ఉంది, తాడు ఉంది, అయితే బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. అందుకు అబ్రహాము, నాయనా దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూచుకుంటాడు అని చెప్పి బలిపీఠమని పేర్చి ఇస్సాకును పరుండబెట్టి తాడుతో బంధించి అతని మీద కత్తి ఎత్తినప్పుడు ఆకాశము నుండి యెహోవా మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆగు, నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలి అర్పించుటకు నీవు వెనుతీయలేదు గనక
ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడేవాడవని నాకు తెలియచున్నది. ఇదిగో ఆ పొదల్లో ఒక పొట్టేలు చిక్కుకొని ఉంది, దాన్ని నువ్వు తీసుకొచ్చి నీ కుమారుడైన ఇస్సాకునకు బదులుగా దానికి నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఆ పొట్టేలును తీసుకొచ్చి బలిపీఠం మీద బంధించి ఇస్సాకునకు బదులుగా ఆ పొట్టేలుని వధించాడు. ఆ వధించిన తర్వాత అబ్రహాము ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరంటే యెహోవా యీరే అనగా దలాడ్ ఈజ్ ప్రొవైడ్, దేవుడే సహాయము చేయును, దేవుడే ఆదుకొనును. దహన బలికి గొర్రె పిల్లను దేవుడే ఆదుకొనును. కనుక మనకొచ్చినటువంటి సమస్యల్లో, మనకొచ్చినటువంటి విపత్తుల్లో, మనకొచ్చినటువంటి ఆపదలలో దేవుడే మనల్ని ఆదుకుంటాడు. కీర్తనలు 34:10 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును అనుంది. నీకు వచ్చే కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, శ్రమలో ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడవడు, ఎడవాయడు. ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. నీ కష్టములో, నీ దుఃఖములో, నీ అవసరతలో, నీ లేమిలో, నీ కరువులో, నీకున్నటువంటి అవసరతలో, ఆపత్కాలంలో ఆయన నీకు తోడై ఉంటాడు అని యిర్మీయా 33:2 అంటున్నాడు. నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు. అలాగే 50:8 అంటున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అలాగే 91:15 అంటున్నాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతను విడిపించేదను, అతను విడిపించి గొప్ప చేసేదను, నా రక్షణ అతనికి చూపించేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణను అతనికి చూపిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అని 91:15 సెలవిస్తున్నాడు. యెహోవా యీరే అనగా నీకు తోడయ్యుండి ఆదుకొని సహాయం చేసే దేవుడని దావీదు సెలవిస్తున్నాడు. అలాగే 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ మాటకు యెహోవా రాఫా. నిర్గమాకాండము 15:26 దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని మీరు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని ఎడల ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అనగా స్వస్థపరిచే యెహోవాను. 103:4 ఆయన నీ సంకటములను కుదుర్చువాడు అని ఉంది. ఈ క్యూర్ ఆల్ యువర్ డిసీజెస్. ఆయన నిన్ను సమస్త సంకటములలో నుండి విడిపించేవాడు, బాగు చేయవాడు, స్వస్థపరిచేవాడు. 25 నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, మార్కు సువార్త 5:25 ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నప్పుడు ప్రభావం ఆయనలో నుండి బయలువెళ్ళి ఆమె రక్తస్రావాన్ని స్పందింపజేసింది అని మనం చూస్తాం. ఆమె బాధ నివారణ అయిపోయింది, గజగజ వణుకుతూ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, నా కుమారి భయపడకము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని చెప్పాడు. కనుక ఆయన ఈ సంవత్సరము నిన్ను స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు.
అలాగే 4వ వచనంలో గడ అంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును, నన్ను ఆదరించును. యెహోవా షమ్మా. చూడండి, మరి ఆది కాండము 14వ అధ్యాయంలో అబ్రహాము 320 తన ఇంట పెరిగిన దాసులను వెంట పెట్టుకొని మరి 14 మంది రాజులను జయించినట్లుగా అతడు జయించి తిరిగి వచ్చుచున్నప్పుడు అతడు దేవునికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా షమ్మా అనే పేరు పెట్టాడు. యెహోవా షమ్మా అనగా దేవుడు అత్తట ఉన్నాడు అని దాని అర్థం. కనుక గాఢాంధకారపు లోయల వంటి పరిస్థితులు మరి దావీదుకి ఎన్నో ఉత్పన్నమయ్యాయి. అదుల్లాము గుహలో ఉన్నాడు, సోకో లోయలో ఉన్నాడు, మరి ఇంకా అనేక లోయల్లో దావీదు ఉన్నాడు, సంచరించాడు. ఉదయమవుతే భయం, పొద్దుగూగితే భయం, చీకటి పడితే భయం, ఇలాంటి వాతావరణంలో దావీదు సంచరించినప్పుడు అతడు ఏమనుకున్నాడంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కరయు నీ దండమును, నన్ను ఆదరించును. కనుక దేవుని వాక్యం అనేటటువంటి ఆ యొక్క ఆత్మఖడ్గము, దేవుని వాక్యం అనేటటువంటి ఆ అభయహస్తము మరి ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటుంది అని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఈ వాక్యాన్ని నీవు నీ ద్వారబంధముల మీద వ్రాసుకోవాలి, నీ గుమ్మముల మీద వ్రాసుకోవాలి, నీ గౌనుల మీద వ్రాసుకోవాలి, నీ నొసట బాసికముగా ఉండాలి, నీ చేతులకు దాన్ని కట్టుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక 5వ వచనం చూసినప్పుడు నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. యెహోవా నిస్సి. నిర్గమాకాండము మరి మనము 14వ అధ్యాయము 15వ అధ్యాయము చూసినప్పుడు ఇశ్రాయేలీలకు ఆమోరీయులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో మోషే తన కర్రను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు. మోషే తన కర్రను కిందికి దింపినప్పుడు ఆమోరీయులు గెలిచారు. అప్పుడు మోషే చేతులు బరువెక్కగా ఊరు అహరోనులు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఆ చేతులను పైకెత్తి పట్టుకున్నప్పుడు ఆ దినమంతా ఇశ్రాయేలీలకు జయము కలిగింది. ఆమోరీయులు ఓడిపోయారు. ఆ స్థలానికి మోషే ఏమని పేరు పెట్టాడంటే యెహోవా నిస్సి, బ్యానర్ ఆఫ్ గాడ్, యెహోవా యొక్క జయము, విజయ ధ్వజము అని దాని అర్థము. దేవుడు జయమిచ్చువాడు అనగా ప్రభువే నా ధ్వజము అని దీని అర్థము. ఈ సంవత్సరములో దేవుడు నీకు అనేక జయములు దయచేయబోతున్నాడు. అలాగే 6వ వచనము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా షాలోమ్. ఈ మాటకున్న అర్థం ఏంటంటే ఆయన కృపాక్షేమములో కలుగజేసే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానమునిచ్చే దేవుడు. యెషయాగ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో యెషయా అన్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని అతనికి పేరు పెట్టబడింది. యేసుక్రీస్తుకున్న పేరు ఏమిటంటే హీ షెల్ కాల్ టు బి వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు. బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడు అంటాడు ఆయన ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే అన్నాడు లెక్కలేనన్ని అద్భుతములు చేసే దేవుడు. అలాగే యోబు గ్రంథములో యోబు అన్నాడు ఆయన మహా లెక్కలేనని అద్భుతాలు చేసే దేవుడు. కనుక ఆయన సముద్రములో రాజమార్గమును ఏర్పాటు చేశాడు, ఆయన నదులలో రాజమార్గమును ఏర్పాటు చేశాడు,
ఆయన ఒక్కడు మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు, కృపాక్షేమములను కలుగజేసి చిరకాలము యెహోవా మందిరంలో మనలను నివసింపజేసే దేవుడు. దేవుని వాక్యం అంటున్నది, ఆయన మందిరావరణాలు చూడాలని నా ప్రాణము సమ్మసిల్లుచున్నదని కౌరవ కుమారులు 84వ కీర్తనలో అంటూ ఉన్నారు. ఇంకా అంటున్నారు, నీ మందిరములో ఒక దినము నివసించుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు. దావీదు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనయ్యుందును అన్నాడు. కనుక దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తోంది అని దావీదు అన్నాడు. యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పాడు. ఆయన ఒకరోజు దేవాలయానికి వెళితే అక్కడ ఎవరెవరున్నారు? గువ్వలమ్మేవారు, మరి రూకులు మార్చేవారు, బల్లలు మార్చేవారు, ఇలాంటి వారు కనబడుతున్నారు. ఆయన 2 తాళ్లను తయారు చేసి ఎడ్లనన్నిటినీ తోలివేసి ఆ గువ్వలమ్మేవారిని, పావురాలమ్మేవారిని, రూకులు మార్చేవారిని బయటికి పంపించి వేసి అప్పుడన్నాడు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమని ఉండని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. ద డెన్ ఆఫ్ థీవ్స్, దొంగల గుహగా మారింది. ఈ రోజుల్లో మందిరాలు ప్రార్థనా మందిరాలుగా లేవు. కనుక మందిరమునగా ప్రార్థించే మందిరమే మందిరము. అందుకనే 130వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారులారా. కనుక యెహోవా సేవకులు ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరావరణాల్లో రాత్రి నిలువబడాలి. షిలోహు మందిరమును దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? అందులో దేవ కార్యములు జరగడం లేదు. భ్రష్టత్వము, వ్యభిచారము, దుర్మార్గము జరుగుతున్నాయి. కనుక ఆ మందిరాన్ని దేవుడు విడిచిపెట్టాడు అని ఉంది. కనుక మందిరాల్లో దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలంటే వ్యాపారములు, అక్కడ నానా విధములైనటువంటి దురలవాట్లు, దొంగతనములు, హత్యలు ఆ మందిరములో నుండి తొలగించబడినప్పుడే, ప్రక్షాళన చేయబడినప్పుడే ఆ మందిరములో దేవుని ఆత్మ దివ్యముగా నివసిస్తుందని దావీదు కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగోనైనా 23వ కీర్తనలో కాపరికొన్నటువంటి అనేక నామాలను గురించి మేము ధ్యానించాము. యెహోవా రోహి, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, యెహోవా రాఫా. కనుక ఈ విధముగా మేము ధ్యానించగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, అలాగే సుస్మితారాజును, చరణ్ను జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగములిచ్చి, మంచి సంతానమునిచ్చి, వారిని ఆశీర్వదించి, వారికి అభయం ఇచ్చి కాపాడమని ఇంతవరకు నీ వాక్యం వినటువంటి టీవీ శ్రోతలందరినీ శ్రద్ధగా ఆశీర్వదించమని, ఈ నీ వాక్య ప్రకారము సరిదిద్దుకున్నకు సహాయం చేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్దు నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమందున్నటువంటి సకల పరిశుద్ధులకును, విశ్వాసులకును, ఇంతవరకు ఆయన వాక్యమును బహుశ్రద్ధగా ఆలకించిన టీవీ శ్రోతలందరికీ సదాకాలము తోడయుండి నూతన సంవత్సర దీవెనలతోనూ, క్రిస్మస్ ఆశీర్వాదములతో వారి కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామమునకి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వందనములు.
అందరికీ వందనాలు.